అసలు విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, నిన్న జరిగిన ప్రమాదానికి కారణాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. విమాన ప్రమాదానికి కారణాలు చూసుకున్నట్లయితే పైలట్లు తప్పిదాలు, ఇంజన్ ప్రమాదాలు, కొన్నిసార్లు విమాన వింగ్స్లోకి పక్షులు వచ్చి పడుతూ ఉంటాయి అలాంటి ప్రమాదాలు, ఫ్యూయల్ ట్యాంక్ డ్యామేజ్, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ నిన్న జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్లయితే కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంతో యావత్ దేశం ఒక్కసారిగా షాక్ అయింది. ఓ పక్క కరోనా, మరో పక్క ఫ్లడ్స్, ఇంకో పక్క భూకంపాలు, మన వైజాగ్లో అయితే వరుస అగ్ని ప్రమాదాలు, 2020లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక మ్యాటర్లోకి వెళ్తే కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకొని తీరా దేశంలోకి అడుగు పెట్టబోతున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది నిన్న. కొద్దిసేపట్లో భారత నేలను తాకాలనే వారి ఆశలను విషాదంగా మార్చేసింది. రన్వేపై జారిపోయి విమానం 35 అడుగుల లోయలో పడిపోవడంతో 2 ముక్కలైపోయింది. ఇదన్నమాట అక్కడ జరిగింది. ఈ కోజికోడ్ విమానాశ్రయాన్ని ఎత్తైన కొండల మధ్య నిర్మించారు. ల్యాండింగ్కు అనువైన భూమి కోసం అక్కడే ఏర్పాటు చేశారు. కానీ రన్వేకు ఇరువైపులా లోయలున్నాయి. అదుపు తప్పినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే దీనిపై అనేక సార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారట. మరోవైపు జోరున వాన, సాధారణంగా విమానం రన్వేపై దిగే సమయంలో టైర్లలోని కొన్ని రబ్బరు శకలాలు కింద పడుతూ ఉంటాయి. వర్షం నీటి వల్ల అవి రన్వేకు మరింత జారుడుగా మారుతాయి. దీంతో అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఎంతో అప్రమత్తంగా ఉంటే కానీ విమానాన్ని అదుపు చేయలేరు. కోజికోడ్ విమానాశ్రయం ఏటవాలుగా ఉండడంతో జారిపోయిందని మనకు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో విమానం నుంచి మంటలు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ప్రాణ నష్టం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. కానీ ముందుగా దీన్ని గ్రహించినటువంటి పైలట్ ఇంజన్స్ని ఆఫ్ చేశారని తెలుస్తుంది. అదృష్టవశాత్తు విమానం 2 ముక్కలుగా విరిగిపోవడంతో చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. అదే ఇంజన్ కనుక ఆఫ్ చేయకుండా ఉన్నట్లయితే చాలా భారీ విధ్వంసకర మారణకాండ చోటు చేసుకునేది. 2010లో ఇలానే జరిగింది. మంగళూరు ఎయిర్పోర్ట్లోనూ ఇదే విధంగా ప్రమాదం జరిగింది. ఆ టైంలో మంటలు రావడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మంటలు చెలరేగకపోవడంతో కోజికోడ్ ప్రమాదంలో 19 మంది మరణించారు, 100 మందికి పైగా గాయాలు పాలయ్యారు. కొంచెం టెక్నికల్గా ఈ ప్రమాదాల గురించి మాట్లాడదాం. చుట్టూ ఉన్న ప్రదేశం కంటే ఎత్తైన తలంపై నిర్మించినటువంటి ఇలాంటి రన్వేలను టేబుల్ టాప్ రన్వేలు అంటారు. వీటి చివరన లోయ కానీ కొండ కానీ ఉంటుంది. సాధారణంగా విమానాశ్రయాలన్నీ పూర్తిగా సమతలంగా ఉన్న ప్రాంతాల్లోనే నిర్మిస్తారు. కానీ ఇలా విశాల మైదానాలు లేని ప్రాంతాలు, పర్వతాలు, పీఠభూమి ప్రాంతాల్లో అయితే టేబుల్ టాప్ రన్వేలను నిర్మిస్తారు. టేబుల్ టాప్ రన్వే అంటే చుట్టూ ఉన్న ప్రదేశం కన్నా ఎత్తైన ఉపరితలంపై నిర్మించిన రన్వే అని అర్థం. కోజికోడ్ ఎయిర్పోర్ట్ రన్వే విషయంలో గతంలోనే విమానయాన రంగ నిపుణుల నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు వచ్చాయట. ముఖ్యంగా భారీ విమానాల రాకపోకల సమయంలో ప్రమాదానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగిందట. కొద్ది సంవత్సరాల కిందట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రన్వే చివరన అదనంగా కొంత సేఫ్టీ ఏరియాను కూడా కల్పించింది. అయితే ఇది కూడా చాలదని కొందరు నిపుణులు అయితే చెప్పారు. ఏ విమానాశ్రయానికైనా రన్వేకు 2 చివర్లా కనీసం 150 మీటర్ల స్థలం ఉంచాలి. కోజికోడ్ ఎయిర్పోర్ట్లో ఇలా లేదు. అంతేకాదు ఇది వెడల్పైన విమానాలకు ఏమాత్రం అనువైంది కాదు. ఇంకా చెప్పాలంటే ఇది చాలా ప్రమాదకరం కూడా. కానీ ఏటా ఇక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్లే విమానాలు చాలా పెద్ద ఎత్తున వెళ్తుంటాయి. అవన్నీ కూడా పెద్ద విమానాలే. ICAO భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా? ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO సూచించిన నిర్దిష్ట కనీస ప్రమాణాలను విమానాశ్రయాల్లో పాటించాలి. లైసెన్సులు ఇవ్వడానికి ముందే ఈ ప్రమాణాల ప్రకారం అంతా ఉందో లేదో పరిశీలించడానికి ప్రతి దేశంలో ఒక నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. భారత్లో DGCA చేయాల్సిన పని కూడా అదే. ఏదైనా విమానాశ్రయంలో ప్రమాణాలు పాటించకపోతే ఆ సంగతిని బయటకు చెప్పాలి, అందరికీ సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఇలాంటి విమానాశ్రయాలకు రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో మంచి అనుభవజ్ఞులైన పైలట్లనే పంపుతారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే పైలట్ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం కారణంగా చాలామంది ప్రాణాలు కాపాడబడ్డాయని చెప్పొచ్చు. అందరికీ తెలిసిందే దరిద్రం నెత్తిమీద ఉంటే దేవుడు కూడా ఏం చేయలేడు అన్న సంగతి. ఈ విమాన ప్రమాదానికి చాలా కారణాలు కనపడుతున్నాయి. 1, రన్వే వైడెస్ట్ తక్కువగా ఉండడం. 2, దీన్ని కొండల ప్రాంతంలో పై ఎత్తు నిర్మించడం. 3, వర్షం పడుతుండడంతో వాతావరణం కూడా సహకరించకపోవడం. సో ఇదన్నమాట, ఈ కారణాల వల్ల ఆ విమానం కూలిపోయి 2 ముక్కలైందని మనకు తెలుస్తుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, విమాన ప్రమాదాలు ఎలా జరుగుతాయి, నిన్న విమానం 2 ముక్కలవడానికి గల కారణాలు.